అంత పోటీగాడివైతే కార్యకర్తలకు చెప్పావు కదా జగన్ రెడ్డికి భయం భయం రుచి చూపిస్తాను, ఆ బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు, కొడాల నానితో ఉచ్చపోయించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. అసలు మొత్తాయిగా ఏ పోటీని ఏ 14 మొత్తాయి అనగానే యాంటిసిపేటర్ బెయిలు, ఇంకో దాంట్లో ఏ 4 అనగానే యాంటిసిపేటర్ బెయిలు. యాంటిసిపేటర్ బెయిల్ ఎందుకు, ఢిల్లీలో మకాం ఎందుకు, మైకుల ముందు మాత్రం అసలు మైక్ మనోడు మైకాసురుడు. నాకు అర్థమైంది ఏంటంటే లోకేష్ అనే అతను మైకాసురుడు, మైక్ కనపడితే ప్రగల్భాలు పూనకం వస్తుంది, డబ్బా కబుర్లు సొల్లు కబుర్లు ప్రగల్భాలు పలుకుతాడు. ఉత్తర కుమారుడు సాక్షాత్తు అసలు ఉత్తర కుమారుడు దిగిపోతాడు మనోడు. ఇటువంటి డబ్బా కొట్టేటువంటి లోకేష్ గారు ఇవాళ జనం చూస్తున్నారు, జనానికి అన్నీ తెలుసు, మీ కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారు, మనోడన్నీ సొల్లు కబుర్లేరా బాబు, జగన్కి భయం పరిచయం చేయడం లేదు, మామూలుగా జగనే మనోడికి మామూలుగా గజగజలాడిస్తున్నాడు, లేదా యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు, వెళ్ళాలి కదా దమ్ముగా వచ్చి నన్ను అరెస్ట్ చేయదు, మావాడిని అరెస్ట్ చేయొద్దని మీ ప్లేటర్లు ఇక్కడ అడుక్కోవటం ఎందుకు. యాంటిసిపేటరీ బెయిల్లో మావాడిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పనే అడుక్కోవటం ఎందుకు, జైలుకి వెళ్ళిపోవచ్చుగా సరాసరి విమానం రాజమండ్రిలో దిగేసి పరిగెత్తుకుని లోపలికి వెళ్ళిపోవచ్చుగా, తలుపు తీసి దబామని లోపల తీసి ఎందుకు వెళ్ళావు, కార్యకర్తలను వెళ్ళమని చెప్తున్నావు కదా, రెచ్చగొడుతున్నావు కదా, ఆయన్ని కొట్టండి ఈయన కొట్టండి అంటే ఇది నిజమనుకుని పాపం ఎర్రనాయుడు ఏంకుడు పచ్చి బూతులు తిట్టి మళ్ళీ ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు రోజా గారి కదా, ఈ సిగ్గుమాలినతనం ఎందుకు, నిన్ను చూశాడు ప్రగల్భాలు పలికాడు, నాకు పెద్ద పదవి ఇచ్చే అతడు ముందు ఎమ్మెల్యే సీట్ లేదంటున్నారు, అదేదో జనసేనకు పోద్దా అంటున్నారు, కనీసం ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పాను, రోజాని తిడితే జైల్లో వేస్తే ఉండదని చెప్పని, వెంటనే మనోడు యాంటిసిపేటరీ బెయిల్ చూడంగానే జారిపోయినాయి. ఆ జారిపోయినోడు ఏం చేస్తాడు, వెంటనే రోజా గారి కాళ్ళకు నమస్కారం, తప్పు అయిపోయింది పాపం అయిపోయింది, నాకు కూడా కూతురు ఉంది, నా కూతురు లాంటి రోజాని అన్యాయంగా మాట్లాడాను, తప్పుడుతనంగా మాట్లాడాను, నా కూతురిని మాట్లాడినట్టే నిజమే, నా కూతురిని ఎవడన్నా ఏమన్నా ఇట్లాంటి మాటలంటే నా పరిస్థితి ఏంటి. ఇది లోకేష్ డబ్బా కౌరులు చూసి రెచ్చిపోయిన వాళ్ళ బొతికిట్ట అయిపోతుంది. పెద్ద పెద్ద సొల్లు కబుర్లు ఢిల్లీలో కూర్చుని సొల్లు కబుర్లు చెప్తున్నటువంటి లోకేష్ నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నాం, మీ సొల్లు కబుర్లు నిజమైతే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాదు సచ్చీలుడైతే, మీరు నిజంగా నమ్మితే మీ కుటుంబం మొత్తం మీ అమ్మగారు మీరు మీ భార్య గారు మీ మామయ్య గారు చంద్రబాబు నాయుడు నికార్సైన మనిషి నిప్పు లాంటి మనిషి అని మీరు నమ్మితే 1995 ఎన్టీ రామారావు గారిని కుట్రలతో కుయుక్తులతో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొని పార్టీని లాక్కొని అధికారంలో పీఠం మీద ఎక్కినట్టు రోజు మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద ఈరోజు దాకా సిట్టింగ్ జడ్జి చేత విచారణకి మీరు సిద్ధమా, మరి మీలో నిజాయితీ ఉంటే 1997 రెడ్డానాయక్ గారు మీ మీద అక్రమాస్తుల కేసు మీద హైకోర్టులో దావా వేస్తే స్టే, 1998 రాజశేఖర రెడ్డి గారు మీ అక్రమాస్తులు చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల మీద హైకోర్టులో దావా వేస్తే హైకోర్టులో స్టే, 1999 షబ్బీర్ అలీ గారు చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల మీద కోర్టు కేస్తే స్టే, 1999 నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు దోపిడీ మీద దావా వేస్తే స్టే, 1999 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్రమాస్తులు చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల మీద దావా వేస్తే ఆ మూడు కేసుల మీద స్టే, 2003 కృష్ణకుమార్ గౌడ్ అనే ఆయన చంద్రబాబు నాయుడు దోపిడీ మీద స్టే కేసు వేస్తే స్టే, 2003 కన్నా లక్ష్మీనారాయణ గారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు హైకోర్టులో దావా వేస్తే హెరిటేజ్ కంపెనీ మీద అక్రమాస్తులు చంద్రబాబు నాయుడు కూడా పాపపు సొమ్ముతో హెరిటేజ్ పెట్టాడనేటువంటి దావా వేస్తే దాని మీద విచారణ చేయమని హైకోర్టులో స్టే, 2004 కన్నా లక్ష్మీనారాయణ గారు మళ్ళీ జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద
అక్రమాస్తుల గురించి కేసు వేస్తే మళ్ళీ స్టే. 2004లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద రెండు కేసులు, ఒకటి అక్రమాస్తుల మీద, రెండు భూదోపిడి మీద, భూ పంపిణీ మీద కేసు వేస్తే కేలన్నింటిలో కూడా స్టే. 2005లో లోకేష్ నాయుడు వాళ్ళ అమ్మమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారి అత్తగారు లక్ష్మీభారతి గారు హైకోర్టులో చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల మీద కోర్టులో హైకోర్టులో కేసు వేస్తే స్టే. 2005లో శ్రీహరి అండ్ అశోక్ అనేటువంటి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైకోర్టులో చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల గురించి కేసు వేస్తే దాని మీద స్టే. 2011లో బిఎల్ఆర్ రెడ్డి అనే ఆయన చంద్రబాబు నాయుడు దోపిడీ మీద కేసు వేస్తే స్టే. మీ స్టేలు బాగోతం ఎందుకు? విచారణ జరగకుండా స్టేలు బాగోతం ఎందుకు? తెలుసు మీకు, మీ నాన్నకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఈ మీద విచారణ జరిగితే యావజ్జీవ ఖైదు తప్పదని తెలిసే ఇన్ని స్టేలు. స్టేల మీద ఆయన అన్నం తిని బతకట్లా, స్టేల మీద బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ సంగతి మీ కుటుంబ సభ్యులందరూ తెలుసుకుని ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం పొంది జనం దగ్గర కొట్టేసినటువంటి ఈ వందల కోట్ల రూపాయల్ని, ప్రజల ధనాన్ని వెనక్కి కట్టేస్తే, ప్రజల ఖజానా కట్టేస్తే దేవుడు చల్లగా మిమ్మల్ని చూస్తాడని చెప్పని మీకు హితవు పలుకుతూ, లేదా ఛాలెంజ్ స్వీకరించి సిట్టింగ్ జడ్జి చేత 1995 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ఆస్తుల మీద, మీ ఆస్తుల మీద మొత్తం విచారణకి సిద్ధమమ్మని చెప్పని ఛాలెంజ్ చేస్తున్నాం.